యూకేలో నూతన కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్కొచ్చే విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిషేధం ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 అర్ధరాత్రి వరకు వర్తిస్తుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. యూకే నుంచి రేపు అర్ధరాత్రి లోపు భారత్కొచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయాల్లోనే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. యూకేలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలు రద్దు చేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. యూకేలో నూతన కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్కొచ్చే విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిషేధం ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 అర్ధరాత్రి వరకు వర్తిస్తుందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. యూకే నుంచి రేపు అర్ధరాత్రిలోపు భారత్కొచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయాల్లోనే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. యూకేలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. ఆ దేశానికి భారత్ విమానాలను రద్దు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, బ్రిటన్ కు భారత్ విమానాల రద్దు పైన తాజా వివరాలు ఏంటి? నిన్న అనేక పరీక్షల్లో బ్రిటన్ లో తలెత్తినటువంటి కొత్త వైరస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనాకు సంబంధించి 1,55,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో దీనిపై కూడా అదే తరహాలో ముందస్తు చర్యలు చేపట్టినటువంటి కేంద్రం బ్రిటన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చే భారత్ కు వచ్చేటువంటి అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. రేపు అర్ధరాత్రి నుంచి ఈ సర్వీసుల రద్దు అమల్లోకి వస్తుందని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటనను కేంద్ర పౌర విమానయాన శాఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ నెల 31 వరకు ఇదే సర్వీసులు కొనసాగుతాయని, దాంతోపాటుగా జనవరి నెలలో కూడా ఈ సర్వీసుల రద్దు ప్రక్రియ కొనసాగుతుందని, తాత్కాలికంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తోటి కొంత ఇబ్బంది పడినప్పటికీ కరోనాకు తోటే ఇప్పుడు పడుతున్నటువంటి అనేక వ్యయ ప్రయాసాలు కొట్టి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ వల్ల ఎటువంటి పరిణామాలు తలెత్తాయని చెప్పి అంచనా వేయటానికి కూడా కొంచెం కష్టమవుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాంతోపాటుగా బ్రిటన్ నుంచి వచ్చేటువంటి విమానాలన్నింటిలో కూడా ఎవరెవరైతే ఎక్కడ దేశంలో ఏ విమానాశ్రయానికి అయితే వస్తారో ఆ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్న తర్వాత అక్కడ వచ్చేటువంటి ఫలితాన్ని బట్టే వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. రేపు అర్ధరాత్రి వరకు అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ నేపథ్యంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగానే పూర్తి స్థాయిలో చర్యలన్నింటినీ ముమ్మరం చేసింది. ముందస్తుగా విమాన సర్వీసులను రద్దు చేయడం ద్వారా అక్కడి నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందనేటువంటి ఒక ముందస్తు చర్యతోటే ఈ రకమైనటువంటి చర్యలను ప్రారంభించినటువంటి కేంద్రం అందుకు తగిన విధంగా ముందు విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటుగా అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రయాణికులందరికీ పూర్తి స్థాయి వైరస్ పరీక్షలు నిర్వహించి తద్వారా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టేందుకు సిద్ధమైంది. ధన్యవాదాలు అరుణ్.